టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఆసీస్ సిరీస్ కి ఎంపిక చేయకపోవడంపై వివాదానికి దారితీస్తున్న విషయం తెలిసింది ప్రస్తుతం ఐపీఎల్ పదమూడవ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అతడు గాయం కారణంగా ప్రస్తుతం మ్యాచ్లకు దూరంగా ఉంటున్నాడు అయితే అతడికి తగిలిన గాయం అంత పెద్దది కాకపోయినా ఆ వంకతో స్టార్ ప్లేయర్ ను ఆసీస్ సిరీస్ కు దూరం పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో టీమిండియా కోచ్ రవిశాస్త్రి తాజాగా ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేయకపోవడంతో ఎవరి ప్రమేయం లేదని కేవలం డాక్టర్ల సూచన మేరకే సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు రవిశాస్త్రి వెల్లడించారు ప్రస్తుతం గాయం కారణంగా మైదానానికి దూరమైన రోహిత్ శర్మ తొందరపడి బరిలోకి దింపితే మళ్లీ గాయపడే ప్రమాదం ఉందని అందువల్ల పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇవ్వాలని డాక్టర్ బృందం నివేదిక సమర్పించిందన్నారు ఈ వైద్య బృందం నివేదిక ఆధారంగానే రోహిత్ ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదని రవిశాస్త్రి స్పష్టం చేశారు నేను టీమిండియా ను మాత్రమే ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో నా ప్రమేయం ఏమి ఉండదు ఈ ప్రక్రియను చేపట్టేది సెలెక్టర్లు మాత్రమే వారి వైద్య బృందం సూచన మేరకే రోహిత్ కు మరింత కాలం విశ్రాంతి అవసరమని నిర్ణయించారు అందువల్లే ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కల్పించలేదని రవిశాస్త్రి అన్నారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గాయంతో బాధపడుతున్న తాను వైద్యులు వద్దని చెప్పిన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లానని దాంతో అక్కడితో కెరియర్ ముగించాల్సి వచ్చిందన్నాడు వైద్యులు చెప్పినట్లుగా విశ్రాంతి తీసుకొని ఉంటే మరో ఐదారేళ్లు టీమిండియాకు సేవలు అందించేవానని అలాంటి తొందరపాటు నిర్ణయం రోహిత్ తీసుకోవద్దని రవిశాస్త్రి సూచించారు